తిరిగి స్వాగతం. జిల్లా గ్రంథాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆరుగురు ఉద్యోగులకు అక్రమంగా వేతనాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ గ్రామీణ గ్రంథాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ జనవరి నుండి జీతాలు అందించకుండా వేధింపులకు గురి చేస్తున్నారని ఉద్యోగులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న చైర్మన్ కార్యదర్శులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జనవరి 2015 నుండి నిలుపుదల చేసిన జీతాలు వెంటనే విడుదల చేయాలి. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిట్టా విజయభాస్కర్ రెడ్డి కార్యదర్శి గ్రామీణ గ్రంథాలయంలో పనిచేసే ఆరుగురు ఉద్యోగులు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మరి తిట్టుకున్న ఆర్డర్స్ ని ధిక్కరించి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిట్టా విజయభాస్కర్ రెడ్డి మరియు కార్యదర్శి దుర్గారావులు ఉద్దేశపూర్వకంగా వీరిని వేధించడమే కాకుండా సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే కాకుండా వీరికి మరింతగా తక్కువ వేతనాలు ఇవ్వాలని అనేక బెదిరింపులు వేధింపులకు గురి చేసి తన యొక్క యుద్ధాన్ని చూపిస్తున్న చిట్టా విజయభాస్రెడ్డి మరియు జిల్లా గ్రంథాలయ కార్యదర్శి దుర్గారావులు వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి సందర్భంగా ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఉద్దేశపూర్వకంగా చట్ట విరుద్ధంగా సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా వ్యవహరించే వీరిద్దరిని కూడా చట్ట ప్రకారంగా అరెస్ట్ చేసి వీళ్ళకి గ్రంథాలయ 10 నెలల నుంచి జీతాలు లేకుండా రోడ్లు పడి అనారోగ్యంతో భార్య పిల్లలు అన్న ఇబ్బందులు పడుతున్న వీరిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని వీరికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని పోరాటం చేసే ప్రతి ఒక్కరికి తాము మద్దతు పలుకుతామని నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు స్త్రీలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుపడాలంటే ప్రత్యేక హోదా కల్పిస్తేనే సాధ్యపడుతుందని అన్నారు. జగన్ చేపట్టిన దీక్షకు కూడా తమతో పాటు పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా హోదా కల్పించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ప్రత్యేక హోదా కోసం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజక స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి అందింది ఉద్యమం. మరి ఈ ప్రజాప్రతినిధులకి మరి 5 కోట్ల ఆంధ్ర ప్రజల గొంతు కోసం వినిపించట్లేదా అని వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. మరి అదేవిధంగా ఈనాడు జగన్ గారు చేపట్టిన దీక్షకి విశేష స్పందన లభిస్తుంది అన్ని వర్గాల నుంచి. మరి అదేవిధంగా గత 8వ తేదీ నుంచి సిపిఐ కూడా పాదయాత్ర చేపట్టడం జరిగింది ప్రత్యేక హోదా పైన. ఆ ప్రత్యేక హోదా పైన చేపట్టినటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా చేపట్టని దానికి నవేంద్ర స్టూడెంట్ చేసి పూర్తి మద్దతు తెలియడం జరుగుతుంది. స్థానిక లక్ష్మీపురంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు దసరా వేడుకలను నేడు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు అన్ని పండుగలు నిర్వహిస్తూ ఉంటామని అధ్యాపకులు ఈ సందర్భంగా తెలిపారు. దసరా వేడుకలను కూడా ముందస్తుగా సాంప్రదాయ రీతిలో నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులచే వివిధ రకాల వేషధారణలతో సాంప్రదాయ వంటకాలతో పండుగ వాతావరణం నెలకొన్నది. విద్యార్థులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యతో పాటు సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియజేయడానికి మేము అన్ని పండుగలు మా స్కూల్లో ముందస్తుగా చేస్తాం. ఈరోజు దసరా, దసరా అంటే అధర్మాన్ని జయించి ధైర్యాన్ని అన్నింటినీ బాగా నేర్చుకోవాలని పిల్లలకి నవరాత్రులు విశేషణ అమ్మవార్లు ఘనంగా అలంకరించి మహిషాసుని ఎలా వధించాలి అనేది పిల్లలకి కళ్ళకు కట్టినట్టుగా నృత్య రూపకంలో నాట్య రూపకాల్లో పిల్లలకి తెలియజేస్తాను. అమ్మవార్లకు ఇష్టమైనది ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఈ నెల 13 నుండి ప్రారంభమయ్యే 10th ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయండి అధికారులను ఆదేశించిన ఏజెన్సీ వెంకటేశ్వరరావు। కొనసాగుతున్న జగన్ దీక్ష సంఘీభావం తెలుపుతున్న పలు ప్రజా విద్యార్థి సంఘాలు। राजधानी शंकुस्थापन कार्यक्रम पुरस्कुनी 700 किलोमीटर सैकिल यात्रा। मरी वार्ता तो मल्ली कलदा। नमस्कार।